అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన కుమారుడు రోగి అయి ప్రాణము నిలవచాలనంత వ్యాధి గలవాడాయను. రోగాలు ఎందుకు వస్తాయి? మూడు లేక నాలుగు కారణాలు. నంబర్ వన్, అజాగ్రత్తగా ఉంటే రోగాలు వస్తాయండి. మీ దేహము దేవుల వల్ల మీకు అనుగ్రహింపబడి మీరున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. దేహాన్ని మనం కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అజాగ్రత్తగా ఉండడం ద్వారా రోగాలు వస్తాయి. నంబర్ టూ, పాపమును బట్టి రోగాలు వస్తాయి. 38 నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని యేసు ప్రభువారు స్వస్థపరిచిన తర్వాత ఏమన్నాడు? ఇతను వెళ్ళి పాపము చేయకము. పాపాన్ని బట్టి రోగం వచ్చింది, పాపాన్ని బట్టి రోగం వచ్చింది. 38 నుండి వ్యాధిగ్రస్తుడుగా బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. పాపములో కొనసాగితే కొన్నిసార్లు రోగాలు వస్తాయి. ఏడ్స్ ఎందుకు వస్తుంది చెప్పండి. పాపములో కొనసాగితే రోగాలు వస్తాయి. నంబర్ త్రీ, ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రెండు తినను, ఎడరాయన పాత్రలో త్రాగను, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధ్యమును ఇందులో మీలో ఇందులో బట్టి మీలో అనేకులు బలహీనులు రోగులు చాలా మంది నిద్రించుచున్నారు. చూడండి, అయోగ్యంగా రొట్టెలో పాలు పొందితే పాత్రలో పాలు పొందితే రోగం. పొడబడ బలహీనత, దిద్దుకోకపోతే రోగం, ఇంకా దిద్దుకోకపోతే చచ్చిపోతారు. మూడు కారణాలు చెప్పారు, నాలుగో కారణం చెప్పండి. రోగాలు అడగ నాలుగో కారణం పరీక్ష. పరీక్ష, యోగు ఏ పాపం చేశాడనే రోగం వచ్చింది. కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్ష కొరకు రోగాలు పంపిస్తాడు. సుమారు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు. దేవుని కుమారుడు మహిమపరచబడుటకై దేవుని మహిమ కొరకే వచ్చినది. ఎవరి విషయంలో? లాజరు విషయంలో. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు. కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్షలు పెడతాడు, కొన్ని రోగాలు మనకు పంపుతాడు. యోగు ఏం పాపం చేశారండి? యోగు గురించి బైబిల్ ఏమని రాయబడింది? అనేదాంతవంతుడు, న్యాయవంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమిదన్నటువంటి వాడు ఎవడను లేడు. అటువంటి వాడికి రోగమా? బహుశా కుష్ఠరోగం ఉండొచ్చండి, ఎందుకంటే ఇంటి బయట కూర్చున్నాడు. నా ఊపిరి, నా భార్య కషాయం కుష్ఠరోగం భలే వాసన చీము దారుతుంది. చిల్లబెంక తీసుకొని గోపుకుంటా ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఆ రోగం? పరీక్ష. పరీక్ష, నాలుగు కారణాలు మనం చూసినాం. నంబర్ వన్ చెప్పండి, అజాగ్రత్త ద్వారా రోగాలు వస్తాయి. రెండవదిగా పాపం ద్వారా రోగాలు వస్తాయి. మూడవదిగా అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తింటే రా పాత్రలను తాగితే రోగాలు వచ్చే అవకాశం ఉంది. నంబర్ ఫోర్, పరీక్ష కొరకు దేవుడు కొన్నిసార్లు రోగాలు పంపుతాడు. నా కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నదన నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తను నా శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకు సాతానుగా దూతగా ఉంచబడెను.
కొంతమంది కడుపు చెప్పు అంటున్నారు, కొంతమంది కడుపు కట్టి చెప్పు అంటున్నారు. పౌలు చూడండి, జబ్బు వచ్చింది, దేవుని బిడ్డగా ఇప్పుడు చూస్తే విధవరాలి కుమారునికి చూడండి ఏమని రాయబడింది, ఆ ఇంటి యజమాను రాలినమ కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ చాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో దైవజనుడా, దైవజనుడైన పదము బైబిల్లో చాలా తక్కువగా వాడబడిన పదం. ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు దైవజనుడు అంటున్నారు. అది ఏ రాజారావు గారికో ప్రభాస్ రెడ్డి గారికో అలాంటి వారికి సంబంధం చెందుతుందండి. ఎవరు పడితే వాళ్ళు దైవజనుడు అనొద్దు, దానికి ఉన్న పేరు పోతుంది. మాలాంటి చిన్న చిన్న సేవకులు కూడా పట్టుకుని దైవజనుడు అంటున్నారు, తప్పు. ఎందుకు తప్పనొచ్చాము ఏం పిలిస్తే, ఎందుకంటే అరుదుగా వ్రాయబడింది అది, ఎవరు పడితే వాళ్ళకు లేదు. ఏలియాకుంది, ఎలీషాకుంది, సమయలకుంది, దావీదుకుంది, పేరు లేని కొంతమంది దైవజనులను పిలువబడ్డారు, పేరు లేదు కానీ దైవజనులను పిలువబడ్డారు. కొత్త నిబంధనలో తిమోతికి మాత్రం కలిగి ఉన్నాడు కదండి, తక్కువ వయసులో, తక్కువ వయసులో దైవజనుడు స్థాయికి ఎదిగినాడు చూడండి. అది కూడా పౌలు, పౌలు తిమోతిని దైవజనుడు అన్నాడంటే ఎంత స్థాయికి ఎదిగినాడు. ఎవరు పట్టిన వాళ్ళు దైవజనుడు అనొద్దు, కొంతమందికి మాత్రమే తగింది. ఈ రోజుల్లో కొంతమంది దైవ సేవకుల ద్వారా ఎన్ని సంఘాలు, తొందరలు, కులాలు, ఇలాంటి వారు దైవజనులా? దైవజన పదం అందరికి సరిపోతుందా? ఏలియా వాళ్ళకది సరిపోతుంది. దైవజనుడా, నా యొక్క నీవు రాని నిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొక్కకు వచ్చిందివా అని మనవి చేయక, దైవజనుడా నా యొక్కకు నువ్వు నా నిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి. ఇంకేమనిపిస్తుందంటే ఏలియా చూస్తే చాలు, ఈమె తన పాపం గుర్తుకొస్తుంది. చూడండి దైవజనుడు ఎంత ప్రభావం కలిగిన వాడు చూడండి. ఏలియా చూస్తే చాలు, ఈమెకు తన పాపాలని గుర్తుకొస్తున్నాయి. ఎవరికి? విధవరాలికి. ఏమైనా నోరు చెప్పి తెలిసి వాక్యం చెప్పాడా, సువార్త చెప్పాడా, ఆయన ఆమె పాపాన్ని ఏమైనా ఖండించినాడా? ఏలియా చూస్తే చాలు, ఆమెకు తన పాపం అంతా గుర్తుకొస్తుంది. చూసారా ప్రేమణ దేవుని బిడ్డలారా, ఏలియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాడో చూడండి. ఏలియా చూస్తే చాలు, మా ఆయన భక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రభావము, ఆయన మాదిరి జీవితం, ఆయన ప్రార్థన జీవితం, 2 సంవత్సరాలుగా విధవరాల ఇంట్లో ఏం చేస్తున్నాడు, తినడం, పండుకోవడం, ప్రార్థన చేయడం, తినడం, పండుకోవడం, ప్రార్థన చేయడం, 2 సంవత్సరాలు కదండి. సేవ లేదు, సేవ లేదు, దేవుడు వద్దన్నాడు కదండి. ఓ ఆయన ఇంట్లో పో, విధవరాల ఇంట్లో పో, ఏ పని? దైవజనుని యొక్క భక్తి జీవితం, ప్రార్థన జీవితం. నిన్న మనం విన్నాం ఏలియాలో స్త్రీ వాంఛ లేదు అని మాట్లాడే విధానం. ఎంతమంది దైవ సేవకులు ఈ రోజుల్లో అడ్వాంటేజ్ తీసుకుంటారండి, సంఘ పెద్దలను, దైవ సేవకులను సహోదరులు ఎంతో ప్రేమగా చూస్తారు. అమ్మో మా దైవజనుడు, మా సేవకుడు, ప్రేమిస్తారు, పరిచయం చేస్తారు, దగ్గరకు వస్తారు, ఒట్టిస్తారు, ప్రార్థన చేయించుకుంటారు,
దైవజనుడు, దైవజనుడు, మా సేవకుడు, మా సంఘ పెద్ద. ఎంతో స్త్రీలు గౌరవభావంతో సేవకులు గౌరవిస్తే ఈ రోజున ఎంతో మంది దేవుని సేవకులు సంఘ పెద్దలు అడ్వాంటేజ్ తీసుకొని ఇబ్బంది పెట్టలేదా? మన ప్రధాన సంఘాలు కూడా కొంతమంది లేకపోలేదండి, సాక్ష్యం కోల్పోయడానికి కొంతమంది ఇప్పుడు వాడుకోవట్లేదు, కానీ కొంతమంది వాడుకున్నారు. ఎందుకంటే కులం, మా కులమోడు కాబట్టి మేము పిలుచుకుంటాం, వాడుకుంటాం. కొంతమంది సాక్ష్యాలు కోల్పోయినారండి. కానీ ఏరియా 2 సంవత్సరాలు కానీ ఇంట్లో ఉన్నాడే, ఆమెకు భర్త లేడే, ఈయనకు భార్య లేదే, ఉన్నది పసిపిట్టలే, చిన్నాడు, పాపం చేసే అవకాశం ఉన్నది. ఎన్నడు కూడా ఆమె నా మర్యాదగా మాట్లాడలేదు. ఏరియా ఆయన చూస్తే చాలు, ఆయన భక్తి జీవితం, ఆయన ప్రార్థన జీవితం, ఆయన మాదిరి జీవితం, ఇవిలో ఎంతో మార్పు కదండి. ఆయన చూస్తే చాలు తన పాపం తను గుర్తుకొస్తుంది. ఆ విశ్వాసులో ఏమన్నాయబడింది? స్త్రీలను గౌరవించుట మన సాంప్రదాయం. వారి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనివ్వండి. ఇంత భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని చూచి ఆ ఏరియా చూసినప్పుడల్లా తన పాపం గుర్తుకొస్తుంది. మీలో చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీస్లో, హాస్పిటల్స్లో, ఆఫీసుల్లో, ప్రైవేట్ సెక్టార్స్లో, గవర్నమెంట్ సెక్టార్స్లో, ఏం నోరు తెరవాల్సిన పని లేదండి, ఏం నోరు తెరిచి వాక్యం చెప్పాల్సిన పని లేదు. నీ మాదిరి జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నీ భక్తి జీవితం చూసి వారిలో పరివర్తన కలుగుతుందండి, పరివర్తన కలుగుతుంది. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోక బంధున మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. 2 సంవత్సరాలుగా చూస్తుంది ఈ భక్తుని. ఆయన చూస్తే చాలు తన పాపం గుర్తుకొస్తుంది, చూస్తే చాలు తన పాపం గుర్తుకొస్తుంది. మన జీవితాలు అంటే ఉన్నాయా? చిన్నప్పుడు ఒక పుస్తకం చదివాను, చార్లెస్ జీఫిన్ని. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆయన ప్రార్థన ప్రభావం గ్రామాల మీద దిగేదంట. తిరుమల దేవుని బిడ్డలారా, ఏమైనా కొంచెం కొంచెమైన ఇతరుల పట్ల ఇన్ఫ్లుయెన్స్ చూపగలుగుతున్నాం మనం? మన భక్తి, మన మాదిరి, మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా ఇతరులు ఎవరైనా ప్రభావం చేయబడుతున్నారా, ప్రభావితం? నీ భక్తి భార్యకి అవ్వలేదే, నీ భక్తి భర్తకి అవ్వలేదే, ఎక్కడ వేరే వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పండి. మన భక్తి, తల్లిదండ్రుల భక్తి పిల్లలపైన ప్రభావం చూపించకపోతే కుటుంబంలో నా ప్రభావం లేకపోతే బయటకి వెళ్ళిపోతుంది చెప్పండి. అబ్రహాము ప్రార్థనా పరుడు, ఇస్సాకు ప్రార్థనా పరుడు, అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ప్రార్థనా పరుడు. ఒంటెలు మోకరించినాయి, ఆయన భక్తి ఎంత ప్రభావం చూపించిందో చూడండి. ఏమంటుందో చూడండి. 17వ వచనం, అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి, ప్రాణం నిర్వచనం వ్యాధి గలవాడైను ఆమె ఏరియాతో దయవచనుడా, నా ఇద్దరు నువ్వు నా నిమిత్తమేమి, నా పాపను నా జ్ఞాపకం చేసుకుని చేసి నా కుమారుని చంపుటకై నా ఇద్దరు వచ్చిందివా అని మనవి చేయక దైవజనుడు పిలుస్తుంది, తిడుతుంది. పిలిచేదేమో దైవజనుడు పిలుస్తుంది, తిడుతుంది. ఆడవు తిడితే అట్లా ఇట్లా తిట్టారండి, అవి కోపం వచ్చిందంటే అయిపోయింది. చూడండి, దైవజనుడు పిలుస్తుంది, దైవజనుడు తిడుతుంది, నా కుమారుని చంపినామంటుంది. సోదర సోదరి, దైవజనుల జోలికి పోవద్దు సుమా. ఈ రోజున దేవుని సేవకులు అంటే చాలా మంది నిషుల కదా. నోరుందని కృష్ణానుసరణ దైవ సేవకుల పైన నోరు కల్పించుకుంటావా? వారి త్యాగంలో నువ్వు నువ్వు నీ త్యాగాన్ని ఒకసారి గుర్తు చేసుకో, కంపారిజన్ చేసుకో, కంపేర్ చేసుకో. నువ్వు ఏం మొదలు పెట్టావు?
వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టారు, తమ స్వస్థలాలు వదిలిపెట్టినారు, జీవనోపాధిని వదిలిపెట్టారు, ఉద్యోగం ఉంటే ఉద్యోగం వదిలిపెట్టారు. సేవలు ఎంత లాస్ ఉంటుందో తెలుసా, ఎంత త్యాగం ఉంటుంది సేవలో. వెల్త్ లాస్, హెల్త్ లాస్. ఇప్పుడే గుమ్మటేశ్వరన్న చెప్పినారు, ఒక ఊర ఒక ఊర్లో ఒక నీళ్లు, ఒక ఊర్లో ఒక తిండి, ఒక ఊర్లో ఒక నూనె, అదండి మంచి నూనె, ఒక ఊర్లో ఒక రకమైన నిద్ర అలవాట్లు. ఒకరోజు 11 పడుకుంటే, ఒకరోజు 12 పడుకుంటే. దేవుని సేవకుల మీద నోరు పారేసిపోతామా? అయ్యా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17 వచనం, బావుగా పాలనించే పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం పాత్రులుగా ఎంచండి. అందరికి ఒక వంతు సన్మానమైతే సంఘ పెద్దలకు సేవకులకు రెండంతల సన్మానం, రెండంతల సన్మానం. దేవుని సేవకుల మీద నోరు పారేసుకోవద్దు. విరోధంగా మాట్లాడడానికి మీరేం భయపడలేదు. పెద్దలు తప్పు చేస్తే హెచ్చరించనందు, గద్దించనందు, గద్దించవద్దని రాయ. బుద్ధుని గద్దింపక తండ్రిగా భావించి హెచ్చరించు కావాలంటే సంఘ పెద్దలు కానీ సేవకులు కానీ ఏదైనా వాళ్ళు ఏమైనా తప్పిదారు ఉంటే గద్దించొద్దు, హెచ్చరించమనుంది. అంతేగాని నోరు పారేసుకోమని లేదు. ఎంత తీవ్రంగా చూసుకున్నాడండి దేవుని, ఎంత తీవ్రంగా దేవుడు దాన్ని పరిగణించినాడు. హఠాత్తుగా రమ్మన్నాడు, ఆరోగ్యం తెలియాలను రండి, పెద్దశివుడు రండి అన్నాడు దేవుడు. నా సేవకుల మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరేం భయపడలేదు. దైవజనులను పిలుస్తుంది చెప్తూ లోపలికి వచ్చినట్టు మాట్లాడుతుంది చూడండి. అసలు నా ఇద్దరికి ఎందుకు వచ్చినావు? నా పాపాలను నా జ్ఞాపకం చేసిన మనం చంపడానికి నా ఇద్దరికి వచ్చినావా? దైవజనుడు చంపుతాడా చెప్పండి? ఆ దైవజనుడిని బట్టే కదా రొట్టె ఆ యొక్క ఆ పిండి ఆ యొక్క చెప్పండి, చంపేవాడు ఉంటే అది అనుమతించి ఉండేవాడా? అనే కదా చెప్పింది, కరువు తీరేంత వరకు, వర్షం వచ్చేంత వరకు నాకు ఒక అప్పం తీసుకురా, వర్షం కురిపించేంత వరకు, తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డులో నూనె అయిపోదని చెప్పినవాడు ఆయనే కదా. ఆ దైవసేవకుడు మీ ఇంట్లో రాబడ్డాడు కదా, మీరు ఇంతకాలం బతికారు, ఆ దైవసేవకుడు నేను చంపుతాడా? ఆ దైవసేవకుడు నేను కీడు చేస్తాడా? దేవుని సేవకులు ఎప్పుడు మీ మేలు కోరే వాళ్ళే కానీ దేవుని సేవకులు ఎప్పుడు మేము కీడు చేయరమ్మా. అయ్యా, గౌరవించండి, సత్కరించండి, శ్రాదు తప్పాల్సిన పని లేదు. ఓ రోజు దేవుని సేవను చాలు కప్పడం కాదు, అది కాదు సన్మానం అంటే. అది లోపడి ఉండండి, వారి మాదిరిని అనుసరించండి, ప్రోత్సహించండి. సమయంలో మనం చదువుతున్నాను 19వ వచనం చదవండి. అతడు అనగా ఏలియా, నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి కదండి ఏమని అన్నాడా ఏలియా? అమ్మో, కొంతమంది మాటకు మాటిస్తారు చూడండి. ఏది ఎలాంటి వాడంటే ఎవరు ఏం పట్టి ఎవరేమన్నా కూడా ఏం పట్టించుకోడు కదండి. ఎన్ని విమర్శలు చేసినా ఎంత తిట్టినా చూడండి ఏమని అంటున్నాడా? ఏమా, ఏం బుద్ధుందా లేదా నీకు? కళ్ళు ఏమన్నా కళ్ళు ఏమన్నా నెత్తి మీదకి వచ్చినాయా అని ఎవరనుకున్నావు? ఎవరు జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నా చెప్పినాడా? ఏం లేదు కదండి. మోషే కూడా అంతే, భూమి మీద వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేను సాత్వికుడను దీన మనసు గలవాడని చెప్పుకున్నాడు. ఎవరైనా మనం క్రిటిసైజ్ చేస్తే మనము మళ్ళా ఏం చేయాల్సిన పని లేదు. ఎవరైనా మనం క్రిటిసైజ్ చేస్తే చెప్పండి, మళ్ళా మనం వాళ్ళను ఒక మాట అంటే మనం 10 మాట్లాడితే ఇంకేం వాళ్ళకు మనకి ఏం తేడా అని చెప్పండి. ఈ అత్తారు ఎందుకు 300 దేనారాలు కమ్మి వీధులకు ఇయ్యలేదని క్రిటిసైజ్ చేస్తున్నాడు? కొంతమంది వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయండి. ఒక్కటే విమర్శలు విమర్శలు విమర్శలు. వాళ్ళు చేసిన చేయవాళ్ళకు పేర్లు పెడతారు. ఇస్కరియోతు యూదా ఎంత విమర్శ చేస్తున్నాడు చూడండి. ఎవరిని? మరియను. ఎత్తరెందుకు 300 అమ్మ దేనాలు కమ్మి వీధులకు ఇయ్యచ్చు కదా అంటే మరి మనం మాట్లాడిందా చెప్పండి. ఎవరైనా చెప్పండి, వేదనీయ మరి ఏమైనా సమాధానం చెప్పిందా? ఏం చెప్పలేదు. అప్పుడు ప్రభు నోరు తెరిచాడు. నన్ను బాధపడ్డ దినం వరకు ఆమె దీన్ని ఉంచుకునేవాడి వీధులు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందని కానీ ఎల్లప్పుడూ మీతో కూడా ఉండరని ఇస్కరియోతు యూదా నోరును మూయించినాడు. ఎవరు? యేసు ప్రభు వారు. మళ్ళీ విమర్శించే వాళ్ళకి మనం సమాధానం చెప్పకుండా ఉంటే దేవుడు సమాధానం చెప్పాడు వాళ్ళకి. కొంతమంది భలే విమర్శలు చేస్తారు కదండి, మనమేం సమాధానం ఇవ్వాల్సిన పండే. ప్రభువారిని ఒంటరిగా పనిచేయటకు నా సహోదరుని విడిచిపెట్టినందుకు నేను చింతలేదా? నాకు సహాయం చేయమని చెప్పు. చూడు నా సహోదరి ఎలాంటిదో, నా సహోదరి ఎలాంటిదో చెప్పు. ఇంట్లో ఏమి పనిచేయడం లేదా? ఆమె వాక్యం 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 అని చెప్పి కూర్చొని ఊరికే వింటా ఉంటే సరిపోతుందా? మాట మరేంటి, ఎంత విమర్శిస్తుంది ఎంత విమర్శిస్తుంది. మా మరియం ఏమైనా జవాబు చెప్పిందా? కొంతమందిని ఒక మాట అంటే 10 మాటలు అంటారు. అమ్మో, కొంతమంది ఒక్క మాట అంటే చెప్పండి. మనం కొన్నిసార్లు ఎవరినైనా ఒక మాట అంటే 10 మాటలు అంటామంటాము. మరి ఒక మాట అని లేదు. అప్పుడు ప్రభు నోరు తెరిచినాడు. మాట మాట విస్తారమైన పరిపాటి చేత నువ్వు తొందర పడుచున్నావు. అవసరమైనది ఒకటే, వన్ థింగ్ ఈస్ నీడెడ్, వన్ థింగ్ ఈస్ నీడెడ్ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ హీరింగ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ థింగ్ ఈస్ నీడెడ్, అవసరమైనది ఒకటే. కొంతమంది అంటే మీటింగ్ జరుగుతుంటే వంటలు చేస్తా ఉంటారు. ఏమి కూడా మంచి పని చేస్తుంది. యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు 12 శిష్యుల కొరకు వంట చేసిన ఆయన యేసు ప్రభు మర్చిపోలేదు. వంటలు ఎప్పుడు చేయాలి చెప్పండి, ఎవరైనా చెప్తారా? మీటింగ్ ముందైనా చేయాలి, మీటింగ్ తర్వాత అయినా చేయాలి. వాక్యం ఎగరగొట్టి వాక్యం వినకుండా వంటలు చేసుకుంటూ కూర్చుంటే యేసు ప్రభు మెచ్చుకోండి. నో, ఈ సమయంలో మార్త ఎంతో విమర్శ చేస్తుండే, మరియ నోరు తెరవలేదే, మరియ అస్సలు నోరు తెరవలేదు. యేసు ప్రభు నోరు తెరిచి మార్తను గద్దించినట్టుగా బైబిల్లో వ్రాయబడింది. కానీ ఒక సందర్భంలో దావీదును వాళ్ళ అన్న ఏలీయాబు ఎంత విమర్శ చేశాడు. నీ హృదయ గర్వం రాయిది, యుద్ధం చూడడానికి వచ్చినారా నువ్వు అంటే రెండు మాటలు చెప్పి తప్పుకున్నాడు. ఎవరు? వాళ్ళ అన్న ఏమనలేదు దావీదు. అన్న నువ్వు ఎంత విమర్శ చేశాడు, దైవ సేవకులు ఎంత అపార్థం చేసుకున్నాడు. ఈనాడు దైవ సేవకులు ఎవరైనా ఒక మాట అంటే ఊరుకుంటాం మనం, ఓ పోవయ్యా నీ సంగతి చూసుకొని నీ కుటుంబం సంగతి చూసుకుంటారు కదండి. ఏలీయా అన్నాన్ని ఎంత తిట్టినాడు చెప్పండి, ఎంతగా ఎంతవరకు మంత్రాలవై ఉంటావు. ఏమని చెప్పండి, ఏమన్నా తిట్టిందా ముసలాయన్ని? అయ్యా
దేవుడు యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నానయ్యా. మత్తురాలను కాదయ్యా, మత్తురాలను కాదయ్యా. ఎంత దీనంగా ఆయన చెప్పుకుంది చూడండి. ఈ సమయంలో ఏరియా కూడా ఒక్క మాట కూడా లేదు. ఎవరైనా మిమ్మల్ని విమర్శ చేసినప్పుడు సోదరులారా, సోదరిగా నోరు పారేసుకో. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మాటకు మాట ఇవ్వద్దు, తిట్టుకు తిట్టవద్దు, దూషణకు ప్రదూషణవద్దు. తిరిగి మన పాఠానికి మనం వెళ్ళినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చరిత్ర 19వ వచనం, అతడు నీ బిడ్డను నా చేతికి మని చెప్పి ఆమె కవిటలో నుండి దాన్ని వారిని తీసుకొని అదండి. ఈనాడు దేవుని బిడ్డలమైన మనం ప్రజల సమస్యలు మన చేతిలోకి తీసుకోవాలి. ఆ సమస్యను చూడండి, ఎంత పెద్ద సమస్య అది. ప్రాణం పోయింది. ఈనాడు సంఘ పెద్దలు, దేవుని సేవకులు ప్రజల సమస్యలను మన చేతుల్లో తీసుకోవాలి. చర్చిస్ లైక్ ఎ ఫ్యామిలీ. ఒకరు బాధపడితే అందరు బాధపడతారండి. మరి ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాయో కదా తెలియదు, కనుక మన హైదరాబాద్లో కొన్ని చర్చిల్లో వేల మంది వస్తారండి. వేలు 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 వస్తారు కొన్ని చర్చిల్లో. కానీ అది క్రైస్తవ సంఘం కాదు, కానీ క్రైస్తవ సమాజం. ఇట్ ఇస్ నాట్ ఎ క్రిస్టియన్ చర్చ్, ఇట్ ఇస్ ఎ కాంగ్రిగేషన్, క్రిస్టియన్ కాంగ్రిగేషన్. వేల వేల మంది వచ్చిన ముందోడు తెలియదు, పక్కనోడు తెలియదు, వెనకనోడు తెలియదు. వందనాలు కూడా పెట్టుకోరు, చర్చేతని ఎవరంతా వెళ్ళిపోతారు. హోటల్కి వెళ్ళామనుకోండి, ఒక టేబుల్ పేరు నలుగురు కూర్చుంటారు కదండి. ఎదుటివాడు దోశ ఎక్కి తినిపోతాడు, మనం దోశ ఎక్కి తింటాం. అతను డబ్బులు పే చేస్తాడు, మనం పే చేస్తాం, వెళ్ళిపోతాం. సినిమా థియేటర్ చాలా మంది వస్తారు, చూస్తారు, రెస్టారెంట్. చర్చ్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ. ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు బాగుపడాలి, ఏడ్చులతో ఏడవాలి, సంతోషించులతో సంతోషించాలి. ఒక ఇల్లు కట్టుకున్నారనుకో, అసూయ పడకూడదు. ఒక ఇంట్లో మంచి జరిగిందనుకోండి, అసూయ పడకూడదు. చర్చిస్ లైఫ్ ఫ్యామిలీ. అటువంటి చర్చిలకి వెళ్ళండి. కొన్ని చర్చిలకు వెళ్తే పక్కనోడు తెలియదు, ఇంట్లోడు తెలియదు, ఎవరు తెలియదు. చర్చ్ అంటే ఒకరి ఇళ్ళకి ఒకరు వెళ్ళాలి, ఒకరి సమస్యలు తెలుసుకోవాలి, ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఇది ఒక బంధం, సహవాసం కదా, ఇది ఒక తండ్రి కుటుంబం. ఈ సమయంలో ఏలియా వారి సమస్యను తన సమస్యగా తీసుకుని ఆ పసిబిడ్డను చూడండి తన చేతిలో తీసుకున్నట్టుగా రాయబడు. కదండి, మా తర్వాత చూడండి తన పై అంతస్తు గదిలోనికి పోయి అనే మాట రాయబడి. ఏలియాకు ఒక సొంత స్థలం అంటూ ఉంది కదండి, అదేంటది పై అంతస్తు గది. ఇందాక నేను చెప్పాను ఏలియాను ఇప్పుడు సేవ చేయమని చెప్పలేదు దేవుడు. నిన్న కూడా చెప్పాను, దేవుడు చెప్పని సేవ చేయొద్దు, దేవుడు చెప్పని సేవ చేయొద్దు. పొద్దులు లేస్తేనే బైబిల్ పట్టుకొని లేదా బైబిల్ సంచి సంకలు వేసుకొని సేవ సేవ సేవని వెళ్ళద్దు. దేవుడు చెప్తే వెళ్ళు, దేవుడు ప్రేరేపణంటే వెళ్ళు. 3 సంవత్సరాలుగా సేవ చేయట్లేదు ఏలియా, 3 సంవత్సరాలుగా ఏలియా సేవ చేయట్లేదు. 1 సంవత్సరం కరీదు వాళ్ళ కదా, 2 సంవత్సరాలు ఏ సారంలో విధవరాలి అంటా ఉన్నాడు. మరి ఏం పని చెప్పండి, ఏ పని? తినడం, ప్రార్థన చేసుకోవడం, పండడం. తినడం, ప్రార్థన చేసుకోవడం, పండడం, అంతేన పని. అదొక గది ఉంది, ఏం చేస్తున్నాడు గదిలో? ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, మీకు ఒక ప్రత్యేక స్థలం అంటూ ఉన్నదా ప్రార్థన కొరకు? యేసుప్రభు గెత్సెమనే తోట ఉన్నది, ఒలీవుల వనం ఉన్నది, ఒలీవుల కొండ ఉన్నది, గెత్సెమనే తోట ఉన్నది. తన వాడు చెప్పనని వెళ్తూ ఉండేటువంటి వాడు. మనకు ప్రార్థనా స్థలం ఉన్నదా? తన పై అంతస్తు గదికి తీసుకెళ్ళాడు, ఎందుకంటే తన ప్రార్థనా స్థలం.
యేసు ప్రభువు ఏం చెప్పారు చెప్పండి, ప్రార్థన గురించి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, రహస్యమని తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమని చూచు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉన్నదా ఈ అలవాటు? ఓ విశ్వాసి అలవాటు ఉన్నదా? ప్రార్థన లేదు, శక్తి లేదు. ఎవరు చెప్పారో నాకు తెలియదు. మోర్ ప్రేయర్, మోర్ పవర్, లెస్ ప్రేయర్, లెస్ పవర్, నో ప్రేయర్, నో పవర్. ఎందుకు? నీ జీవితంలో శక్తి లేదే, ప్రభావం లేదే, మహిమ లేదే, పాపం జయం లేదే, అద్భుతాలు లేవే, ఆశ్చర్యకరాలు లేవే, నీ సేవలో పసలు లేదే, ఫలితాలు లేవే. ఎందుకు? చెప్పండి, మోర్ ప్రేయర్, మోర్ పవర్, ఎక్కువ ప్రార్థనలో ఎక్కువ శక్తి ఉన్నది. నెంబర్ టూ, తక్కువ ప్రార్థనలో తక్కువ శక్తి ఉన్నది. నో ప్రేయర్, నో పవర్. ప్రార్థన లేకపోతే శక్తి లేదు. అవన్నీ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను. ఒక గంట సేపు ఛార్జ్ చేయండి సెల్ ఫోన్కి, రోజంతా పనిచేస్తుంది. ఉద్యోగాలు చేస్తున్నావే, వ్యాపారాలు చేస్తున్నావే, సేవలో ఉన్నావే, బయటకు వెళ్తున్నావే, ఎన్ని సవాళ్ళు, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు. శక్తి లేకపోతే ఎలా వాటిని జయిస్తావు? సమస్యలు ఎలా జయిస్తావు? ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకేం పని లేదు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేసుకోలేదు చెప్తారా? రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి చెప్పండి చూద్దాం. కొత్త నిబంధన ప్రకారంగా రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? మీరు ఏం ఏదో చెప్తున్నారని నాకు ఏం అర్థం కాదు. చెప్పండి, రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి అమ్మా? ఏదో మాట్లాడుతూ నాకు ఏం వినపడడం లేదు. ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? కొత్త నిబంధనలో ఇన్ని గంటలు ప్రార్థన చేయమని లేదు. ఈ మధ్య ఒక క్యారెక్టర్ వచ్చిందండి, బక్సింగ్ గారు ఇన్ని గంటలు ప్రార్థించినారు, జాన్ ముల్లర్ గారు ఇన్ని గంటలు ప్రార్థన చేశారు, డిఎల్ మోడీ గారు ఇన్ని గంటలు ప్రార్థన చేశారు, అదండి ఇంకొక ఆయన ఇన్ని గంటలు ప్రార్థన చేశారు. ఆ విధంగా చూసావంటే నువ్వు సమస్య వెళ్ళిపోతావు. ఆ క్యారెక్టర్ చూడద్దు. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విశ్వగతిత్యం ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఇద్దరు పసిపిల్లల తల్లికి ప్రార్థన చేయడానికి వీలవుతుందా? ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు పాలించే తల్లికి, ఇంట్లో భర్త ఉంటాడు, ఇద్దరు పిల్లలు చూసుకోవాలి, భర్త వండి పెట్టాలి, భర్తను సాగనంపాలి, ఇంట్లో కొన్నిసార్లు అత్తమామలు ఉంటారు, ప్రార్థన చేసుకోవడం వీలవుతుందా? కొత్త నిబంధనలు చెప్పబడింది ఏంటో తెలుసా? పొద్దున్నే మోకరించి చేసుకో, మధ్యాహ్నం కూడా వీలైతే మోకరించి చేసుకో, సాయంకాలం కూడా వీలుంటే మోకరించి చేసుకో. కానీ కొత్త నిబంధన ఏం చెప్తుందో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థించండి. ఎట్లాగా? వంట చేసేటప్పుడు, సామాన్లు తోమేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, పిల్లలకు పాలించేటప్పుడు, మగపిల్లలు మగవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, సిటీ బస్సులో ఉండేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, ఆఫీస్ లో తీరిగ్గా ఉన్నప్పుడు, రాత్రి వేళ నిద్ర పట్టినప్పుడు, ఈవెన్ వాష్ రూములో ఉన్నప్పుడు కూడా, స్నానం చేసేటప్పుడు కూడా 24x7 మనం చేయగలిగింది ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విశ్వగణిత్యము ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రేమల దేవుని బిడ్డల తన ప్రార్థన గదికి తీసుకెళ్ళాడు. ఎవరు? ఏలీయా. ఇంకా చూడండి ఏమని రాయబడిందో,
తన పై అంతస్తు కదలడను పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి సేవలో కొద్ది త్యాగాలు చేయాలి కదండి. మంచం అంటే ఏంటి చెప్పండి? నిద్ర, సుఖం. త్యాగాలు చేయాలమ్మా. నేను ఒక విషయాన్ని గమనించినది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో ఇంతో అంత త్యాగం చేయకపోతే ఆత్మీయంగా మనం బలపడలేమని, ఫలితాలు మనకు దక్కవు. ఇప్పుడు బైబిల్ స్టడీకి రావాలి సాయంకాలం. ఎప్పుడంటే మీకు బైబిల్ స్టడీ? ఈ సందర్భంలో ఎప్పుడు? బుధవారం బైబిల్ స్టడీకి రావాలి. వచ్చే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో పిల్లలకు త్వరగా అన్నం చేసేసి వాళ్ళ పిల్లలను, వీలైతే పిల్లలు కూడా వస్తే సంతోషమే కదండి, పిల్లలు త్వరగా అన్నం చేసి రావాలి కదండి. బైబిల్ స్టడీ రోజు లేట్ అవుతుంది, నిద్ర త్యాగం చేయాలి కదండి. ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఏం చేయాలి? ఆఫీస్లో త్వరగా పని మొదలు పెట్టి, కొంత త్వరగా ముగించుకొని బైబిల్ స్టడీకి రావాలి. పొద్దున ప్రార్థన చేయాలంటే నిద్ర కొంచెం లేయాలి. ఈరోజు స్పెషల్ మీటింగ్ మనకు, నిన్న ఈరోజు మనకు రాజమండ్రిలో స్పెషల్ మీటింగ్ రావాలంటే ఏం చేయాలి? ఓ ఉద్యోగం సెలవు పెట్టుకోవాలి. మీటింగ్ టైంలో మంచినీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు కదండి. ఏం చేయాలా? మంచినీళ్ళు పోయినా పర్వాలేదు, మీటింగ్ రావాలి. మీరు ఏదైనా చూడండి, ఆత్మీయ జీవితంలో త్యాగం త్యాగం త్యాగం, సాక్రిఫిషియల్ లైఫ్ సాక్రిఫిషియల్ లైఫ్. ఆత్మీయ జీవితంలో నువ్వు ఏదో ఒకటి త్యాగం చేయకపోతే నీకు ఫలితాలు దక్కవు. ఈ సమయంలో ఆయన తన మంచాన్ని త్యాగం చేశాడు, సుఖాన్ని త్యాగం చేశాడు, నిద్రను త్యాగం చేశాడు, తన మంచాన్ని ఆ శవానికి ఇచ్చినాడు. ప్రేమణ దేవుని బిడ్డల ఒక్కసారి నీ జీవితాన్ని ఆగి ఒకసారి పరీక్ష, యేసు ప్రభు కొరకు ఏం త్యాగం చేస్తున్నాం మనం చెప్పు. ప్రభు కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం? ఎంత స్వార్థం మనలో ఉంది, ఎంత సుఖపడుతున్నాము. అందుకే మన జీవితాలు మందకొండగా ఉంటున్నాయి. ప్రపంచం మీద వారిని మరుండబెట్టి 20వ వచనం, యెహోవా నా దేవా. నిన్న మనం గుర్తు చేసుకున్నాం ఆయన పేరు ఏం పేరు చెప్పండి? యెహోవా నా దేవుడు. ఆయన పేరుకు అర్థం చెప్పండి, యెహోవా నా దేవుడు. సేమ్ అదే ప్రార్థన చేసుకున్నాడు, యెహోవా నా దేవా. నన్ను చేర్చుకున్న విధవరాలి కుమారుని చంపునంతకాలం మీద కీడు రాజేసిటివా అని యెహోవాకు మొరపెట్టి ఏంటంటే 20వ వచనం చెప్పండి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకుని నా విధవరాలి. దేవుని సేవకులు చేర్చుకుంటే ఎంత ఆశీర్వాదం. నిన్న కొన్ని విషయాలు చెప్పాను కదండి, దేవుని సేవకులు చేర్చుకుంటే ఎంత ఆశీర్వాదం. ఎందుకు వాళ్ళ ఇంట్లో ప్రవేశించినప్పుడు సమాధానం చెప్తారంట కదండి. ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు ఏం చెప్తారు? సమాధానం చెప్తే ఇంటికి సమాధానం కలుగుతుందని యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకు దైవ సేవకులు ఇంటికి పిలుచుకోవాలి, సంఘ పెద్దలు ఇంటికి పిలుచుకోవాలి? ఎందుకు చెప్పండి? ఎందుకు సంఘ పెద్దలను నేర్చుకోవాలి, సేవకులను నేర్చుకోవాలి? వాళ్ళు సమాధానం చెప్తారు. ఆ ఇల్లు యోగ్యమైనదే సమాధానం ఆ ఇంటికి నిలుస్తుంది. ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు నిద్రగా వస్తుందని యేసు ప్రభు చెప్తారు. నన్ను చేర్చుకున్న విధవరాలు, నన్ను చేర్చుకున్న విధవరాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 10లో మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొను. శిష్యులారా, మిమ్మల్ని చేర్చుకునే నన్ను చేర్చుకున్నట్టే, మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాను. నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను. తండ్రి అయిన దేవుని చేర్చుకున్నట్టే. ఇప్పుడు చెప్పండి మీరు దైవ సేవకులను చేర్చుకుంటే, చెప్పండి యేసు ప్రభువును చేర్చుకున్నట్టు గాడ్ ద ఫాదర్ తండ్రి అయిన దేవుని కూడా చేర్చుకున్నట్టు. ఇప్పుడు చదవండి 40వ వచనం, ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడు
నీతిమంతులు చేర్చుకున్నవాడు నీతిమంతులు ఫలము పొందును. కొంతమంది దేవుని సేవకులు మాత్రమే చేర్చుకుంటారు, నీతిమంతులు అంటే విశ్వాసులు కూడా చేర్చుకోవాలి. దేవసేవకులు మాత్రమే మర్యాద ఇవ్వడము, దైవసేవకులు మాత్రమే సత్కారం చేయడం కాదు. అవసరాన్ని బట్టి ఎవరైనా విశ్వాసులు మన ఇంటికి వస్తే, నీతిమంతులు వస్తే వాళ్ళను కూడా చేర్చుకోవాలి. ప్రవక్తను ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త బలం పొందును, నీతిమంతుడని నీతిమంతులు చేర్చుకున్నవాడు నీతిమంతుని బలము పొందును. హెవెన్ ఇస్ ఎ ప్లేస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. కింద ఏం సర్ప్రైజ్ చెప్పండి, కింద ఆశ్చర్యచకితమైన ఒక విషయం ఏంటి? 42వ వచనం, శిష్యుడని ఎవడై చిన్న వారిలో ఒకటి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనించునో వాడు తన ఫలం పోగొట్టుకుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను రాత్రి చెప్పాను, గిన్నెడు చన్నీళ్ళు అంటే ఇంగ్లీష్ బైబుల్ ఏమో తెలుసా, కప్ ఆఫ్ కూల్ వాటర్. నీళ్లు కప్పుతో ఇస్తామా లేకపోతే గ్లాస్తో ఇస్తామా? గ్లాసులో ఇస్తాం. కానీ యేసు ప్రభువు ఓ గ్లాస్ వేయలేకపోయినా, ఎక్కువ నీళ్ళకపోయినా, కప్పు నీళ్ళు ఇచ్చినా వాడు తన ఫలము పోగొట్టుకోవడం మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఇంత ఆ బహుమానం మనకున్నదే, నీళ్ళ కంటే ఇంకెక్కువ ఇస్తే ఇంకెంత బహుమానం. గిన్నె అట్లీస్ట్ గిన్నెడు చన్నీళ్ళు పదవి ఇంటికి వస్తే వందనాలు పెట్టరు, కూర్చోమని చెప్పరు, మంచినీళ్ళు కూడా ఇయ్యరు. ఏమి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు సంఘంలో? ఆతిథ్యం చేయ మరవ ఒకటి, దాని వల్ల కొందరు ఎరుపగయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. టీవీలు కాదు చన్నీళ్ళు, టీజేలంటే 5 వస్తువులు కావాలని నేను చెప్పాను. రాత్రి రాలేదేమో కదండి, నీళ్లు కావాలి, పాలు కావాలి, టీ పౌడర్ కావాలి, షుగర్ కావాలి, గ్యాస్ కావాలి. టీ చేయాలంటే 5 వస్తువులు, నీళ్లు అసలు చేర్చుకున్న విధవరాలు. ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. నేను ఏదో ముఖస్థుతి కొరకు చెప్పలేదు. ఈరోజు ఉదయకాలం మేము విజయరాజన్న గారికి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్, అమ్మో 10 వెరైటీలు చేశాడండి. 10 వెరైటీ బ్రేక్ఫాస్ట్ భోజనాలు కూడా కాదు. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, వారి ప్రోత్సాహం కొరకు చెప్తున్నాను. ప్రేమణ దేవుని బిడ్డల ఎంత ఆశీర్వాదం తెలుసా, నేను చేర్చుకున్న విధవరాలు ఆయన చెప్తున్నాడు. ఆమె మీరు కీడు రాజేస్తూ అని యెహోవాకు మొరపెట్టి 21వ వచనం, ఆ చిన్నవాని మీద ముమారు తాను పారదాచుకుని యెహోవా నా దేవా నామమున ఆలకించి చిన్నవానికి ప్రాణం మళ్ళా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణం మళ్ళా రానిచ్చినప్పుడు వాడు బ్రతికింది. వాడు బ్రతికి ఆ చిన్నవాని మీద పారదాచుకున్నాడు. ముక్కు మీద ముక్కు, కళ్ళు మీద కళ్ళు, చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళు పెట్టి అది ఈ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ బాయ్. ఆ అబ్బాయితో కూడా పాలు పంపులు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రాణాన్ని, అబ్బాయి ప్రాణాన్ని రాణించినట్టు కూడా ప్రతిఘటనలు రాయబడింది. ఇంకో విషయం తెలుసా, ప్రార్థన ప్రాణం పోస్తుంది, ప్రార్థన ప్రాణము తీస్తుంది. ప్రార్థన ప్రాణం పోస్తుంది, ప్రార్థన ప్రాణము తీస్తుంది. ఎక్కడ తీసింది? ఇక్కడ ప్రార్థన ప్రాణం పోసింది, ప్రార్థన ప్రాణం ఎప్పుడు తీసింది చెప్పండి? ఎవరైనా చెప్తారా బైబిల్ ఎక్కడైనా ప్రార్థన చేస్తే ప్రాణం పోయినట్టు? యాకోబును పట్టుకుని ఖడ్గంతో చంపించినాడు, మళ్ళా ఇనుముడు పట్టుకున్నాడు, ఎవరిని? పేతురును పట్టుకున్నాడు. పేతురు చెరసాలలో వేయబడను, సంఘం అత్యాసక్తులందరూ ప్రార్థన చేయించుండ. దేవుడు రాత్రి పేతురును విడిపించాడు. సరే అదే వేరే, కానీ ప్రాణం తీయాలనుకున్నాడు ఎవరు? పేరు. ఒకరోజు ప్రసంగం పీఠం పైన ప్రసంగం చేస్తున్నందున దేవుని
మహిమపరచినందున దేవతను మొత్తగా పురుగులు పడి ప్రాణం విడిచను. కారణం ఏంటి? పేతులు చెరసాలలో వేయబడను, సంగమతన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ప్రార్థన ప్రాణం పోస్తుంది, ప్రార్థన ప్రాణము తీస్తుంది. ఇక్కడ మనం చూస్తే ప్రార్థన ప్రాణాన్ని పోసింది, ఆత్మ సంఘము ప్రార్థన చేయగా హేరోదన ప్రాణాన్ని తీసింది. ప్రార్థన ప్రార్థన శక్తి మహిమ ప్రభావం ఎంత గొప్పదో చూడండి. దేవుని బిడ్డలా, చిన్న బిడ్డవాని ప్రాణం మనలో వచ్చినట్టుగా దానికి ఇంకా 20 నిమిషాల సమయం ఉంది. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం మొదటి వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. ఎంత మంచి వాక్యం చూడండి. దేవుడు చెప్పేంత వాళ్ళు కదలడు మెదలడు. ఎవరు ప్రారంభంలో ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆహాబు దగ్గర ఉన్నప్పుడు, నువ్వు పోయి కెరీతు బాబు దగ్గర దాగుండు అన్నాడు. ఇంకా కెరీతు బాబు దగ్గర ఏమన్నాడు? దాదాపు 1 సంవత్సరం రోజులు అక్కడ ఉన్నాడు. వాగు నీరు నిన్న మనం విన్నాం, మెల్లమెల్లగా తగ్గుతుంది వాగు నీరు, మెల్లమెల్లగా తగ్గుతుంది వాగులో చెట్లు కనిపిస్తున్నాయి, రాళ్ళు కనిపిస్తున్నాయి, నెక్స్ట్ గుంతలు అంతా పోయినాయి, గుంతలో కొంచెం కొంచెం నీళ్లు పోడే పోడు. దేవుడు చెప్పేంత వరకు పోలే, పోలే, ఎండిపోయినా కూడా పోలే. ఎందుకు చెప్పాను? పక్షుల కోలాహలం తగ్గి, పక్షుల కోలాహలం లేదు. ఈ కోనేటి యొక్క గలగల సెలయేరు లేవు, ఆ పారే శబ్దం లేదు, పక్షులు కోలాహలం లేదు, మృగాలు రావడం లేదు, ఎక్కడ చూసిన నిశ్శబ్దమైన వాతావరణం. ఆ పచ్చదనం అంతా పోయింది, మెలమెలంతా ఎండిపోతా ఉంది. నిన్న కదలడే పోడే, దేవుడు చెప్పేంత వరకు పోడే పోడు యొక్క ఏలియా. ఎండిపోయినా కూడా, నీ కవాతి ఎండిపోయినా కూడా, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు. దేవుని బిడ్డలారా భయపడద్దు. నీ యొక్క కెరీతు బాబు ఏదో ఒక రోజు ఎండిపోతుంది. నీ ఉద్యోగం ఊడిపోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, భర్త చనిపోవచ్చు, భార్య చనిపోవచ్చు, ఆస్తిపాస్తులు పోవచ్చు, నీ జీవితంలో ఏదో ఒక రోజు నీ కెరీతు ఎండిపోతుంది. భయపడద్దు. ఏలియా భయపడలేదే. అటు ఇటు పచారులు పట్టడం లేదే అక్కడ కెరీతు బాబు దగ్గర. అయ్యో ఎండిపోయింది, ఎండిపోయింది, ఎండిపోయిందని దేవుడు చెప్పేంత కాదు. చిట్టెలు ఉందంట సండే స్కూల్ స్టోరీ. గోడౌన్ లో ఉందంట, గోడౌన్, గోడౌన్ లో, గోదాముల్లో ఎంత ధాన్యం ఉంటుంది చెప్పండి. ఎవరైనా చెప్తారా? గోదాముల్లో ఎంత ధాన్యం ఉంటుంది చెప్పండి. ఎంత ధాన్యము? చాలా ధాన్యం ఉంటుంది. రోజు తింటుంది అది. ఒక రోజు బాధపడిందంట, నేను రోజు ఈ ధాన్యం తింటుందని. ఒకరోజు అయిపోతే ఎట్లా అని చాలా దిగాలు పడిపోయిందని. ఈ చిట్టెలు ఎప్పుడు తినాలా, ఎప్పుడు గోదాములో ఉన్న ధాన్యం అంతా ఎప్పుడో మూటలు 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 టన్ను టన్నులు కదండి. గవర్నమెంట్ వాళ్ళు టన్నులు టన్నులు గోదాములో ఆ యొక్క ధాన్యాన్ని నిల్వ చేస్తుంటారు, స్టోర్ అలా చేస్తుంటారు. రోజు తింటున్నాను, ఇది అయిపోతే ఎట్లా అని దిగాలు పడుతుందంట. ఓ ఎంత అవివేకం, ఎంత బుద్ధిహీనత. ఏమి కదలనే కదలడు. తీరా దేవుడు చెప్పాడు, ఇదిగో యెహోవాకు ప్రత్యక్షమైన సీదోను పట్టణ సంబంధమైన సారే పట్టణ ఊరికి వెళ్ళి అచ్చనుండని చెప్పేంత వరకు పోలేదు. కాబట్టి ఇప్పుడు కెరీతు నుండి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? సారే పది ఇంట్లో, విధవరాలు ఇంట్లో. విధవరాలు ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? ఊహించి చెప్పండి. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగా ఉన్నాడు, పోనే పోడు బయటికి, పోనే పోట్లు, పోనే పోట్లేదు. విధవరాలు ఇల్లే, విధవరాలు ఇల్లే, తినడం పండడం ప్రార్థన చేయడం. ఇప్పుడు 18వ అధ్యాయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు కదండి. నువ్వు ఇప్పుడు చాలు, అనేక దినములైన తర్వాత అంటే 3 సంవత్సరం, దీన్నే
యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు కదండి, 5వ అధ్యాయం 17వ వచనం. ఏమని? ఏలీయా వర్షింపకుండినట్లు 3.5 సంవత్సరములు ఏలీయా ప్రార్థన చేయక 3.5 సంవత్సరములు వర్షింప, అంటే దాదాపు 3.5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, ఎరీకో దగ్గర ఉన్నాడు ప్లస్ సారెపతిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ. ఇప్పుడు దేవుడు చెప్పాడు చాలు, 3వ సంవత్సరం ఏలీయా ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపకవచ్చు, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవేయగా. ఆహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయాడు అనే మాట రాయబడింది. ఇప్పుడు 18వ అధ్యాయంలో దేవుడు ఆయనకు పెద్ద పరిచర్య ఇవ్వబోతున్నాడు. ఎంత పరిచర్య అంటే వేల వేల మందిని దేవుని దగ్గర తిప్పే పరిచర్య. వీళ్ళ మధ్యాహ్నం మనం చూద్దాము 18వ అధ్యాయంలో ఎంత పరిచర్య చెప్పండి, పెద్ద పరిచర్య, వేల వేల మంది దేవుని వైపు తిప్పే పరిచర్య. కానీ పెద్ద పరిచర్య కంటే ముందు ఏలీయా ఏం చేశాడు చెప్పండి, నాకు ఎవరైనా చెప్తారా? పెద్ద పరిచర్య కంటే మొట్టమొదట 17వ అధ్యాయంలో ఏం పరిచర్య చేశాడు చెప్పండి, చిన్న పరిచర్య చేశాడు, దాక్కున్నాడు, ఎరిటి వాళ్ళు దాక్కున్నాడు. ఆ తర్వాత విధవరాలకి సహాయం చేశాడు కదండి, అమ్మా ఇదిగో వర్షం కురిసేంత వరకు పిండి అయిపోదు, బహుశా తీరిక సమయాల్లో వాక్యం చెప్పేవాడేమో, ఎవరికి ఇద్దరే ఇద్దరు, కొంతమంది సేవకులు చాలా మంది కనబడాలని యేసు ప్రభువు దీనత్వాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాన్న కూడి ఉందో అక్కడ లేదు వారి మధ్య 50 మంది ఉంటేనే వస్తారంటే మనం ఎన్ని తిప్పలు పడాలి, ఇల్లు పోయి అమ్మా 49 మంది ఉన్నారు ఒక్కదాన్ని రామ్మా తల్లి అయ్యా నువ్వు ఒక్కడ రాయ్యా, 50 మంది ఉంటే ఏసై వస్తాడయ్యా, ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు. ఏం చేశాడు ఇద్దరికే కదండి, విధవరాలికి ఆమె కొడుకు, విధవరాలికి ఆమె కొడుకు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు. వాళ్ళకి పరిచయం చేసుకుంటా, వాళ్ళకి వాక్యం చెప్పుకుంటా, వాళ్ళకి ప్రార్థన చేసుకుంటా, పిల్లడు చచ్చిపోతే బతికించి ఆదరించి ధైర్యపరచి 2 సంవత్సరాలు చిన్న పరిచర్య. 18వ అధ్యాయంలో రాజును దర్శించు, ఆ తర్వాత బలిపీఠం కడతాడు కదండి, అట్టు వస్తుంది 18వ అధ్యాయంలో వేల వేల మంది సాగిల పడతాడు. 17వ అధ్యాయంలో ఇద్దరి మధ్య పరిచర్య, 18వ అధ్యాయంలో వేల వేల మంది మధ్య పరిచర్య. అంటే ఏం చెప్పండి, దాని అర్థం చెప్పండి, నాకు చెప్పండి చూద్దాం, దీంట్లో మనకు ఏం అర్థం ఉంది చెప్పండి, చెప్తారు ఎవరైనా? పెద్ద పరిచర్య వెంటనే కోరుకోకూడదు, ఫస్ట్ ఏం పరిచర్య కోరుకోవాలి, చిన్న పరిచర్య. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు, సంఘంలో ఏం పరిచర్యించాడు, మైకులు పెట్టాలి, మందిరమంతా ఊడవాలి, కుర్చీలు తుడవాలి, పదవి భూమి తీయాలి, పంటలు చేయాలి, షాపింగ్ చేయాలి, సేవకులు రిసీవ్ చేసుకోవాలి, సేవకులు వదలాలి. అన్నిటికంటే ఇంకా ఇంకోటి ఉంది గట్టిది, టాయిలెట్ శుభ్రం చేయాలి, అది నేను చేయనన్నా టాయిలెట్ శుభ్రం చేయను. నేను అనుకోవడం టాయిలెట్ శుభ్రం చేసిన వాళ్ళకి, వాష్రూమ్ శుభ్రం చేసిన వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదం. ఈ చిన్న పని సండే స్కూల్లో వస్తే చిన్నపిల్లలు చెప్పలేదన్నా, ఆ అంటే లేస్తాడు. ఏమంటే మన ప్రధాన సంఘాలు ఉంది కదా, ఏంటి బలలో ఎవరైనా చెప్పండి, బలలో ఎవరైనా మాట్లాడచ్చు, ఆ అంటే లేస్తాడు, ప్రసంగాలు చేస్తాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయమంటే ప్రసంగాలు చేస్తాడు. ఆరాధనలో కేకలు వేయకూడదు, ఆరాధనలో చెప్పండి ప్రసంగాలు చేయకూడదు, ఆరాధనలో సువార్త చెప్పకూడదు, మీ వాగ్దానం చూపించకూడదు, ఆరాధనలో క్రీస్తు ప్రభువును చూపించాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయడంటే మోషే గురించి చెప్తాడు, మోషే గురించి
15 నిమిషాలు చెప్పి యేసు ప్రభు నుంచి లాస్ట్లో పరమమోషి అని చెప్పి రెండు మాటలు యేసు ప్రభుని హైలైట్ చేయాలి. ఆరాధనలో దావీదు గురించి చెప్తావు, ఆఖరిలో యేసు ప్రభు గురించి 2 నిమిషాలు చెప్తావు. దావీదుని జ్ఞాపకం చేసుకుంటావు, మోషేని జ్ఞాపకం చేసుకుంటావు, యోసేపుని జ్ఞాపకం. 3 సంవత్సరాలు అయింది ఆరాధన ఎలా మాట్లాడాలో తెలియదే. సండే స్కూల్ సేవ చేయండి అంటే ఆరాధనలో మాట్లాడు, నాకు బైబిల్ చెడి నాకు కూడా ఇవి అంటావు. చిన్న పరిచర్య చేయి, సండే స్కూల్ పరిచర్య చేయి, లెట్రిన్లు శుభ్రం చేయి, మందిరం శుభ్రం చేయి, ఊడ్చు, ఫ్యాన్లు తుడుచు, లైట్లు తుడుచు, దేవుని సేవకులు సంఘమిత్రులు చెప్పిన మాటలు విను, పరిచర్య నేర్చుకో, చిన్న చిన్న పరిచర్య చేయి. రేపొద్దున దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా ఇల్లు చర్చికి దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది, అంటే చిన్నప్పుడు మా ఊరు అనంతపురం. తెల్లవారుజామున 5 గంటలకు నేను వెళ్ళి చర్చి కుర్చీలన్నీ వేసేవాడిని, కుర్చీలు తుడిసేవాడిని, మైకులు పెట్టేవాడిని, పాట పుస్తకాలు పెట్టేవాడిని, నీళ్లు తెచ్చి పెట్టేవాడిని. 1-2 గంటలు పడుతుంది నా పరిచయం. పెద్ద సంఘం అని పట్టాలయ్యాలి, నాతో పాటు సండే స్కూల్ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు సాయం చేయడానికి. దైవ సేవకునికి ఇంటి పనులు చేసి పెట్టేవాడిని, చర్చి పనులు చేసి పెట్టేవాడిని. నేను ఎన్నడూ అనుకోలేదండి దేవుడు నన్ను సేవకు పిలుస్తాడు, దేవుడు నేను వాడుకుంటాడని నేను కలలో కూడా ఊహించలేదు. నేను ఎంతో చిన్నవాడిని, నా అనుభవం చిన్నది, కానీ దేవుడు అనేక స్థలాలు దేవుడు నన్ను వాడు. అది నా గొప్పతనం కాదు, కానీ అది నేను దేవుని మహిమార్థంగా చెప్తున్నాను, సజీవ సాక్ష్యంగా చెప్తున్నాను. ఎప్పుడైతే తగ్గించుకుని చిన్న పరిచర్య చేస్తావో, అప్పగించిన పరిచర్య చేస్తావో, లెట్రిన్ శుభ్రం చేస్తావో, సండే స్కూల్ పని చేస్తావో, కదా మందిరం శుభ్రం చేస్తావో, చిన్న చిన్న పనులు చేస్తావో, చిన్న పరిచర్య ఎప్పుడైతే చేస్తావో, రేపొద్దు నా దేవుడి పెద్ద పరిచర్య నిర్వహిస్తాను. ఇంత పెద్ద దైవజనుడు 2 సంవత్సరాలుగా ఒక విధవరాలకు వాక్యం చెప్పుకుంటూ కూర్చోవాలి, ఒక పిల్లోనికి, ఇంత పెద్ద అయిన పిల్లోనికి వాక్యం చెప్పాలని నామోషి ఆయన అణిగి మెరిగి ఉండి ఆయన చిన్న పరిచర్య చేశాడు. 18వ అధ్యాయంలో వేల మంది మధ్యలో పరిచర్య చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రజలందరూ ఏమన్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. తగ్గించుకుంటావా, పెద్దలతో పోటీ పడతావా? ఆయన బైబిల్ స్టడీలో మాట్లాడుతున్నాను, నేను బైబిల్ ఆయన ఆదివారం నేను చెప్పగలనన్నా. ఇంకా అంతా నువ్వు ఆదివారం కూడా నువ్వే వాక్యం చెప్తా, నేను సంఘంలో ఉండేది పెద్దలేందుకు? నువ్వు వాక్యం చెప్తావా? ఓహో, మరి ఇంక సంఘ పెద్దలేందుకు? చిన్న పరిచయం. ఓ రోజు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నేను ఒక వాక్యం గుర్తు చేశాను కదా, తగిన కాలమందు దేవుడు నేర్చించినట్లు అని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడుగా ఉండు. దేవుడు నేర్చిస్తాడు. 2వ వచనం, ఆహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయాడు, షోమ్రులలో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించాడు. నా సమయం ఒక 5 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. ఈ యొక్క ఓబద్యాను గురించి ఒక 7 మాటలు చెప్తాను, వివరించను, అప్పుడు నాకు ప్రసన్నం అయిపోతుంది. నంబర్ 1, ఓబద్య గురించి బైబిల్ ఏమని తెలుసా? గృహ నిర్వాహకుడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి, మొదటి పరింది 4వ అధ్యాయం 2వ వచనం. గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడై ఉండట అవసరం. ఒకదే ఎవరు చెప్పండి? నమ్మకమైన వాడు. ఒక విషయం నేను చెప్తాను, కొంతమందికి ఇంగ్లీష్ భలే వస్తుందండి, డిగ్రీలు కూడా చాలా ఉంటాయి, 2-3 డిగ్రీలు ఉంటాయి, కలుపుకోలుగా మాట్లాడతారు, వరాలు కూడా ఉంటాయి, తలాంతులు కూడా ఉంటాయి. ఏముండదు తెలుసా? నమ్మకత్వం ఉండదు. దేవుడు తీసి పక్కన పడేస్తాను నేను. ఇంకో వ్యక్తి ఉన్నాడు, చదువు లేదు, ఏమీ లేదు,
విశ్వాసం కాదు, ఏం లేదు. కానీ ఏమో చెప్పండి, నమ్మకం. దేవుడు ఏనాడైనా నేను వాడుకుంటాడు. అది బహుమధ్యాన్ని గురించి నమ్మకం. నమ్మకంతో చూడండి 18వ అధ్యాయం 2వ వచనం, ఆయన 3వ వచనం, యహోవా యెహోవాయను భయభక్తులు కలిగిన వాడు, బహు భయభక్తులు కలిగిన వాడు. 2వదిగా దేవుని భయభక్తులు కలిగిన ఈ రోజుల్లో మనం దైవ భయం ఉన్నదా పరీక్ష చేసుకోండి. దైవ భయం ఉంటే మన జీవితాలు ఎటు ఉంటాయని చెప్పండి. ఆయన బాల్యము నుండి బహు భయభక్తులు ఎంపిన్నారు. నంబర్ 3, 3వదిగా చూడండి, భగవద్గీత గురించి దైవ గ్రంథం ఏమని రాయబడిందో చెప్పండి. 3వదిగా మనం చూస్తే 4వ వచనం, యజమాని యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయించుండగా గుహలో ఏమ దేశమంది నూరుగురిని దాచి అన్నపానం ఇచ్చి వారిని పోషించను, దైవ సేవకులను పోషించిన, వాళ్ళని సత్కరించిన, సన్మానం చేయటం, ఆతిథ్యం ఇవ్వడం నిన్నటి నుంచి మనం వింటానే ఉన్నా చెప్పండి. 3వదిగా ఏంటి, ఆయన దేవుని ప్రవక్తలను దైవ సేవకులను దాచిన వాడు అనే మాట, పోషించిన వాడు అని మనం చూస్తున్నాం. నంబర్ 4, 18 ఉపాధ్యాయ గురించి నంబర్ 4, అయితే నేను నీ అందరి నుండి పోవు క్షణమందు యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను పొంచుకోవను, అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పి తర్వాత నీవు అతని కనపడలేడట, ఆహాబు నన్ను చంపివేయును. రిస్క్ తీసుకున్నాడండి యజమేలు. ఇతను యెహోవా ప్రవక్తను పోషిస్తున్నాడని తెలిస్తే, ఆహాబు తెలిసినా యజమేలు తెలిసినా చెప్పండి ప్రాణం పోతుందండి. రిస్క్ తీసుకున్నాడు, రిస్క్ తీసుకున్నాడు, ప్రాణాలను తెగించినాడు. ఉపాధ్య నంబర్ 5, 18వ అధ్యాయం 5వ వచనం, ఆహాబు దేశంలో దాగా నదులను చూడబోయి పశువులను పోగొట్టుకునకుండా గుర్రములను కంచెల కాళ్ళను ప్రాణములతో కాపాడటపై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకునమని ఉపాధ్య యొక్క ఆత్మీయత దేశమంతటా సంచారం చేశాడు. 5వదిగా చూస్తే దేశ క్షేమం గురించి చింతించిన మాట. నీవు నేను దేశక్షేమం గురించి చింతించాలి. నంబర్ 6, 18వ అధ్యాయం 7వ వచనం, ఓబద్య మార్గమున పోచుండగా ఏలీ అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యాతని నమస్కారం చేసి, ఓబద్య ఎవరు తెలుసా, గృహ నిర్వాహకుడు, హోమ్ మినిస్టర్ ఏమో బహుశా. హోమ్ మినిస్టర్ ఫస్ట్ వందనాలు పెడుతున్నాడా, ఏలియా ఫస్ట్ వందనాలు పెడుతున్నాడా చెప్పండి. ఎవరే ఈ రోజులు యవనస్తులకు దేవుని సేవకులు వందనాలు పెట్టాలా లేదే, లేకపోతే యవనస్తులే దేవుని సేవకు వందనాలు పెట్టాలా? ఈ రోజుల్లో పెద్దలకు యవనస్తులు వందనాలు, వాళ్ళే వచ్చి పలకరించాలి, సంఘ పెద్దలే రావాలి, సేవకులే వచ్చి వందనాలు పెట్టే తప్ప ఉపాధ్య దైవ సేవకులను గౌరవించిన వాడని మనం చూసినాం. 7వదిగా చూడండి, 6వది అయిపోయింది కదా, 7వదిగా చూస్తాం. ఉపాధ్య అంటే అర్థం ఏంటో తెలుసా, సర్వెంట ఆఫ్ యెహోవా, యెహోవా సేవకుడు. నిజంగా దేవుని సేవకు సెక్యులర్ జాబ్ చేస్తున్నాడు, దేవుని సేవకుడు కాదు. నిన్న ఒక అబ్బాయి భార్య భర్తలు మా దగ్గరకు వచ్చినాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఏమంటాడంటే రిజైన్ చేసి సేవకు వస్తున్నాడు. నేను అన్నాను, బాబు నీ యొక్క బ్యాంకులోకి వచ్చి నేను ఉద్యోగం చేయలేను, నీ భార్య ఇంజనీరింగ్ కాలేజ్ పనిచేస్తుంది, నేను ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి సేవ చేయను, మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ఉండండి, దేవుని సేవ చేయి. ఉద్యోగాలు చేస్తూ కూడా దేవుని సేవ చేయి. నెహెమ్యా ఉద్యోగం చేస్తున్నాడు, దేవుని సేవ చేస్తాడు. ఉపాధ్య గృహ నిర్వాహకుడు, హోమ్ మినిస్టర్, రాజు దగ్గర ఎంత పెద్ద ఉద్యోగం, చేసే సేవ అంతా చేస్తానే, ఉద్యోగము సేవ, ఉద్యోగము సేవ, ఉద్యోగము సేవ. యెహోవా సేవకుడు. ఉపాధ్య గురించి మనం 7 విషయాలు విన్నాం. పరలోకాన్ని ప్రార్థన చేస్తున్నాం. పరలోకం తండ్రి, హృదయకాలంలో మనుషులకని ప్రారంభాన్ని మీరు మాకు ఇచ్చిన ఏలియాని గురించి మరికొన్ని సంగతులు
ఆయన ప్రార్థనా పరుడు. ఆయన చూస్తే చాలు ఎదుటివారికి పాపం గుర్తొస్తుంది. పెద్ద పరిచర్య చేయక మనకు ఒక విధవరాలకి సేవ చేసుకుంటూ వచ్చాడు. ఒక చిన్న అబ్బాయి కూడా వాక్యం చెప్పినాడు, చిన్న అబ్బాయిని బతికించినాడు, చిన్న సేవ చేశాడు. 18వ అధ్యాయంలో పెద్ద సేవ అనిపించినాడు. ప్రార్థన యొక్క శక్తిని మేము విన్నాం. ప్రార్థన ప్రాణం పోస్తుంది, ప్రార్థన ప్రాణం తీస్తుందని విన్నాం. ప్రార్థన జీవిత మాత్యం ప్రభుత్వం గురించి 7 విషయాలు విన్నా. 2వ వర్తమానంలో అన్నను బహుగా బలపరచండి, వాడుకునండి తల్లి. ఈ 2 రోజులు అనేక మంది జీవితాల్లో మరవలేని రోజులుగా ఉండాలి ప్రభువా. మధ్యాహ్న కోడికలు, రాత్రి కోడికలు, రేపంతట్లో సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట వేడుకలు చూడాలి తండ్రి.